ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. ఎన్నికల హామీల అమలు దిశగా చర్యలు చేపడుతోంది. పెన్షన్ సొమ్ము పెంచేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో ఉంది. జూలైలో పెంచే పింఛన్ను 4,000 పెంచడంతో పాటు ఏప్రిల్ నుంచి బకాయిలు ఇవ్వాల్సి ఉంది. అలాగే దివ్యాంగుల పెన్షన్ను 6,000 పెంచాలి. ఇందుకోసం వచ్చే నెలలో 4,400 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ప్రాధాన్యతలపై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని సర్కారు పాలనపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం చర్యలు చేపట్టింది. సామాజిక పెన్షన్ల పెంపు, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. వైసీపీ పాలనలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు అవసరమవుతాయి. పెన్షన్ను నెలకు 4,000 పెంచాలి. ఏప్రిల్ నుంచి బకాయిలతో కలిపి జూలైలో ఇవ్వాల్సి ఉంది. ఇందుకు అవసరమయ్యే నిధులపై అధికారులు లెక్కలు తేల్చారు. సామాజిక భద్రత పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేశారు. 4,000 పెన్షన్ పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. దివ్యాంగులకు 6,000 చేస్తామని హామీ ఇచ్చాయి. దీనిని జూలై 1 అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన మేరకు అధికారులు లెక్కలు వేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65,30,000 లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి నెల 1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. జూన్ వరకు 3,000 ఇచ్చిన పెన్షన్ను జూలై నుంచి 4,000 చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్, మే, జూన్ బకాయిలను నెలకు 1,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. జూలైలో ఒక్కొక్కరికి 7,000 చెల్లించాలి. దివ్యాంగులకు 6,000 ఇవ్వాలి. దీంతో వచ్చే నెలలో పంపిణీ చేయడానికి 4,400 కోట్ల మేర నిధులు కావాల్సి ఉంది. ఆగస్టు నుంచి 2,800 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు. వైసీపీ సర్కార్ ఖజానా ఖాళీ చేయడంతో ఇంత భారీ నిధులను సమకూర్చుకోవటం కొత్త సర్కారుకు ముందుగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్ అందుకుంటున్న వారు 8,00,000 మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం 3,000 ఇస్తున్నారు. ఇవి కాకుండా పూర్తి వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అలాంటి వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన హామీ ఇచ్చాయి. ఆయా సామాజిక వర్గాల్లో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు, వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఎన్నికల హామీ ప్రకారం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. ఏడాదికి 20,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీనికి 1,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. ఖరీఫ్, రబీ సీజన్లలో 2 విడతలుగా ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి అన్ని అంశాలపై కొత్త సర్కార్ దృష్టి పెట్టాల్సి ఉంది. ఖాళీ అయిన ఖజానాను నింపి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ఆర్థిక శాఖ లెక్కలు తేల్చింది. వాటిని రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఆర్థిక వనరులను సమకూర్చుకోవటం ముందుగా కొద్దిగా సవాలే. వ్యవస్థ గాడిలో పడిన తర్వాత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖల్లో దుబారా వ్యయాన్ని తగ్గించాల్సి ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి ఉంది. అప్పటి వరకు కష్టాలు తప్పవు మరి.